జస్ట్ అక్కడ లెటర్స్ నోట్ చేసి ప్లేస్ వాల్యూస్ నోట్ చేశాను. ఓకే, సో ఇలా నోట్ చేశాను. వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే నాకు ఈవెన్గా అంటే ఒక సిరీస్ ఫామ్ అవుతుంది, ఒక లాజిక్ వస్తుంది అనేది అనిపించట్లేదు. బట్ ఇక్కడ చూస్తే 12కి 8కి మధ్య 4, 9కి 13కి మధ్య 4, తర్వాత 19, 15కి మధ్య 4, 7, అంటే మొత్తం మీద 4 లెటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. నేను అందుకని వీటిని ఏం చేస్తానంటే, సో వేటేటి మధ్య ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఉందో చూద్దాం. 17, 13 4 ఉంది, ఎమ్ అంటే ఎమ్ ఈ ప్లేస్లోకి రావాలి. ఓకే, తర్వాత ఇక్కడ 19, 15 ఎస్ ఈ ప్లేస్లోకి రావాలి. తర్వాత ఇక్కడ ఎల్ ఈ ప్లేస్లోనే ఉండాలి, ఐ ఈ ప్లేస్లోకి రావాలి. అంటే ఏమైంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎస్ఎల్ఐఎమ్ ఉంది కదా, డిక్షనరీ ప్రకారం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. అప్పుడు ఏమవుతుంది, ఐఎల్ఎంఎస్, ఐఎల్ఎంఎస్కి ఈ కోడ్ అన్నమాట, ఎంహెచ్క్యూఓ. అప్పుడు చూడండి, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేసాం, 9, 12, 13, 19, ఇక్కడ 13, 8, 17, 15. సో ఇక్కడ +4 చేశారు, ఇక్కడ -4 చేశారు, ఇక్కడ +4 చేశారు, ఇక్కడ -4 చేశారు. నాకు ఎలా ఈ ఐడియా వచ్చిందంటే, ఓవరాల్గా చూస్తే ఈవెన్ డిఫరెన్సే ఉంది, ఇక్కడ 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 అయితే జంబ్లింగ్ జరిగింది. ఆ జంబ్లింగ్ ఎలా జరిగింది, డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఇక్కడున్న ఓర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసి ఆంధ్ర కోడ్ రాశారన్నమాట. ఇప్పుడు నేను కూడా సేమ్, కోల్డ్ ఉంది కదా, కోల్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది, సిడిఎల్ఓ. ఓకే, ఇక్కడ +4, -4, +4, -4 చేయాలి. 3కి +4 చేస్తే 7, ఇక్కడ ఈ ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, సారీ త్రీ ఫోర్ 12, 15, ఇక్కడ 7, ఇక్కడ వచ్చేసి 0. ఓకేనా, 0, +4, -4 0నే కదా, 0 అంటే ఏంటో మళ్ళీ అందరికి కన్ఫ్యూజన్ చూద్దాం. ఓకే, 16, ఇక్కడ వచ్చేసి 11. సో 7 అంటే జీ, 0 అంటే ఏంటి తెలుసా, జెడ్, 16 అంటే పి, ఇక్కడ 11 అంటే కే, జీజెడ్ పీకే, ఆప్షన్ 2. ఓకే, సో ఎందుకని 26 కంప్లీట్ అయింది 0, మళ్ళీ అగైన్ 1తో స్టార్ట్ అయింది కాబట్టి 0 అంటే జెడ్. ఓకేనా, +26 చేయండి, 0 వస్తాయి. 26 కంటే ఎక్కువ ఉంటే 26 తీసేయండి, 26 లేకపోతే 26ని యాడ్ చేయండి. ఓకేనా, సో అదనమాట. ఎలా మనకి ఐడియా వస్తుంది అంటే, ఇంకేం లేదు, ఇక్కడ ప్లేస్ వాల్యూస్ వేసాము, వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ డిఫరెన్స్ ఉంది. వాటిని అలా ఎలా వస్తుంది, ఈ ప్లేస్ అయితే సేమ్, ఈ కోడ్ రావడానికి వీటిని జంబుల్ చేశారు. ఎలా జంబుల్ చేశారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్. ఓకే,